హలో వైజాగ్, మరి చాలా తక్కువ టైంలో మీ అందరి అభిమానాలతో 1000కి పైగా సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది మన వైజాగ్ షాపింగ్ జోన్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్. మరి ప్రతిరోజు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వైజాగ్ షాపింగ్ జోన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు ఫేస్ విత్ బిజినెస్ మ్యాన్. మరి ఈరోజు బిజినెస్ మ్యాన్లో ఎన్నో ఏళ్ళుగా ఇన్సూరెన్స్ సెక్టార్లో మరి అనుభవంతో ఎంతోమందికి సాధారణ బీమా కల్పిస్తూ ఆశ్రయిస్తూ అట్లాస్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ వెంకటేశ్వరరావు గారు మన ముందున్నారు. సో హలో సార్. హలో. అట్లాస్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు దీని స్పెషాలిటీస్ ఏంటి సార్? మేడం, నేను 2013 మేలో 31st రిటైర్ అయ్యాను. ఆఫ్టర్ 35 ఇయర్స్ సర్వీస్ ఇన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో కొన్నాళ్ళు ఆలోచించి 2013 సెప్టెంబర్లో పూణే వెళ్ళి ఐఐడి ఎగ్జామ్స్ 1 మంత్ ట్రైనింగ్ అయ్యి అక్కడే టెస్ట్ పాస్ అయ్యాను. 2014 మాకు ఈ లైసెన్స్ వచ్చింది. 2015 మార్చిలో ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఓకే సార్, మరి ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో అసలు ఎప్పటి నుంచి ఇది ఎస్టాబ్లిష్ అయింది, అసలు ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంతమంది మనకి ఎంప్లాయీస్ అనేవి రన్ అవుతున్నారు సార్ ప్రెజెంట్? 2015 మార్చిలో ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మామ. ఇది ఎందుకంటే 35 సంవత్సరాలు మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కొంత నేర్చుకున్నాం. ఓన్లీ సేవా దృక్పథంతోనే ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు మరొక ఇద్దరు రిటైర్డ్ సర్వీస్ పర్సన్స్ ఉన్నారు, టి ధనంజయరావు అని న్యూ ఇండియా డివిజన్ మేనేజర్ అండ్ జీవీబీఎస్ శర్మ గారు అని నేషనల్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారు. వాళ్ళిద్దరు ముగ్గురు కలిపి 2015 మార్చి నుంచి ఇంతవరకు బ్రాంచ్ రన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అట్లాస్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వెంకటేశ్వరరావు గారు ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ముందుకి ధనంజయరావు గారు రాబోతున్నారు. సో స్టే ట్యూన్ టు బిజినెస్ మ్యాన్. I'm Rachna Vepa, Miss Vizag 2018 first runner up. For beautiful and elegant weddings, prefer We Team Entertainment Networks. హాయ్, ఐఎమ్ రంగా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. 4 లిమ్కా రికార్డ్స్ చేశాను, దేంట్లో అన్ని జోక్స్లోనే. జోక్స్ మనకి ఎంత ఉపయోగపడతాయంటే నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అందుకే జంజయాల్ గారు చెప్పింది నేను కొంచెం మార్చి చెప్తుంటానండి. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనివాడు బఫెలో అన్నారు. అందుకే నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ. నవ్వేవాడు ఆరోగ్యవంతుడు, నవ్వించేవాడు అదృష్టవంతుడు. ఈరోజు నుంచి నవ్వుదాం. మీ ఇంటికి వస్తా, మీ సెల్లోకి వస్తా. మీరు నవ్వడానికి సిద్ధంగా ఉంటే నేను నవ్వించడానికి సిద్ధం.
గెట్ రెడీ రాకింగ్ విత్ రంగా. వెల్కమ్ టు బిజినెస్ మ్యాన్ ఆఫ్టర్ ద బ్రేక్. సో మన ముందు టీ ధనుంజయ రావు గారు ఉన్నారు. సో ఈ అట్లాస్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎన్నో ఏళ్లగా సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మరి ఇన్సూరెన్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో సార్ ని అడిగి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్. హలో రావు గారు, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది అసలు ఏంటి? ఇన్సూరెన్స్ సెక్టర్స్ అని చాలా ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఏజెంట్స్ ఉన్నారు. అసలు మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి? అసలు అట్లాస్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నే ఎందుకు అప్రోచ్ అవ్వాలి? యు ఆర్ రైట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా, మోర్ సో అట్ వైజాగ్. అన్ని ఛానల్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు అప్రోచ్ అవ్వాలి అనేది మీ క్వశ్చన్ ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఇట్ స్ట్రేట్ అవే. బేసిక్లీ 90% ఆఫ్ ది పీపుల్ డు నాట్ నో వాట్ ఈజ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కోసం పూర్తి నాలెడ్జ్ చాలామందికి ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్న మందికే లేదు. సో మా రిటైర్మెంట్ తర్వాత 35 ఏళ్ళ సర్వీస్ సుమారు ముగ్గురం కూడా చేసాం జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో. మా రిటైర్మెంట్ తర్వాత ఒక వేదిక మనకు ఉండాలి, ఒక బేస్ ఉండాలి టు టీచ్ ద పీపుల్, టు ఎడ్యుకేట్ ద పీపుల్ వాట్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది. సో ఆ యాంగిల్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చేసిన తర్వాత మీటింగ్ ద పీపుల్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ నథింగ్ బట్ ఎన్ ఇన్సూరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ హూ విల్ కమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ది పర్సన్ హూ ఇన్సూర్డ్ హిస్ ప్రాపర్టీ ఆర్ లైఫ్. ఇఫ్ ఇట్ ఈస్ అ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్, ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ. సో ఈ పాలసీ అనేది ఒక డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఇన్సూర్డ్ పర్సన్. ప్రీమియం కట్టిన తర్వాత పాలసీ ఇస్తుంది నాన్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా. ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన పాలసీని మనం ఎలా చదవాలి? ది ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ వీ హ్యావ్ టు గో త్రూ ది పాలసీ. పాలసీ నువ్వు ఒక 4 భాగాలుగా మనం 4 పాయింట్స్గా విడగొట్టుకుంటే, ఫస్ట్ పాయింట్ షెడ్యూల్ ఆఫ్ ది పాలసీ. పాలసీలో మన పేరు, మనం ఎంత వాల్యూకి ఇన్సూరెన్స్ చేసాము, ఏమైనా కార్ అయినా ప్రాపర్టీ అయినా ఫ్యాక్టరీ అయినా బిల్డింగ్ అయినా షాప్ అయినా గొడవనైనా సరే ఎంత వాల్యూ మనం చేసాం, ఎంత పీరియడ్కి చేసాం, ఎంత ప్రీమియం పే చేసాం, మన పేరు సరిగ్గా ఉందా పాలసీ మీద అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ చూడాలి. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రాపర్టీ మనం ఇన్సూరెన్స్ కవర్ చేసాము, ఆ ప్రాపర్టీ తాలూగా ఏంటి కవరేజెస్లో ఉన్నాయి, వాట్ ఇట్ కవర్స్, వాట్ దట్ పాలసీ కవర్స్, ఆ పాలసీలో ఉన్న కవరేజెస్ ఏంటి, అవి మన ప్రాపర్టీకి సరిగ్గా సూట్ అవుతున్నాయా లేదా, లొకేషన్ ఏంటి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా, రెండో పాయింట్ చూడాలి. మూడో పాయింట్, దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి ఎక్స్క్లూజన్స్ అండ్ ఎనీ కండిషన్స్. ప్రతి పాలసీలో కూడా, ఇంక్లూడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఆల్ పాలసీస్ ఇష్యూడ్ ఇన్ ఇండియా హ్యావింగ్ సమ్ కండిషన్స్ అండ్ సమ్ ఎక్స్క్లూజన్స్. అవి చదవాలి యాక్చువల్గా అయితే. అక్కడే మా రోల్ స్టార్ట్ అవుతుంది. అది లీగల్ టెర్మినాలజీ బ్రిటిష్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది కాబట్టి, ఇంగ్లీష్లో బ్రిటిష్ ఇంగ్లీష్లో రాసి ఉంటాయి అన్ని పాలసీలు కాబట్టి, డ్రాఫ్టింగ్ అంటాను. అది అంత వేగరం అర్థం అవ్వడం అనేది కష్టం కాబట్టి, మాలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తాలూకు సహాయం తీసుకుంటే మంచిది ఈ అని మా మేము ఇలాంటి వాటిలోనే మేము కరెక్ట్గా మేము గైడ్ చేయగలం పాలసీలు ఉన్న వాళ్ళకి అని మంచి ఉద్దేశంతో మేము ఈ సంస్థని మేము ఇక్కడ చూస్ చేసుకున్నాం. తర్వాత మేము మీటే ప్రతి క్లయింట్కి, ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి, ప్రతి షాప్ ఓనర్కి, ప్రతి వ్యక్తికి మేము చెప్పేది ఏంటంటే, గో త్రూ ది పాలసీ క్లియర్లీ. మీకు అర్థం కాకపోతే మా అడ్రస్ ఇది, మా దగ్గర రండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. విన్నారు కదా, ఇన్సూరెన్స్ అనేది ఏంటి అనేది చెప్పారు మనకి. ఇప్పుడు సార్, ఇన్సూరెన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది మీరు ఇంట్రొడక్షన్ చెప్పారు కదా, ఇన్సూరెన్స్ గురించి ఏంటి అసలు ఇన్సూరెన్స్ అనేది. ఈ ఇన్సూరెన్స్లో చాలా పాలసీస్ ఉన్నాయి, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ వాట్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్? యా, ఎక్సలెంట్ క్వశ్చన్. లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ టు ఓన్లీ లైఫ్. లైఫ్కి సంబంధించి లైఫ్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ప్రకారం లైఫ్ స్పాన్ ఎంత తీసుకోవాలి, సమస్యూడు బట్టి ప్రీమియం మంత్లీ, క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ కట్టించుకుంటారు, ఇయర్లీ కూడా. అది లైఫ్ పాలసీ వరకు, దట్ ఈస్ ఎ సెపరేట్ థింగ్. జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్, చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అండ్ పీపుల్ డిఫరెంట్ పాలసీస్కి, అబౌట్ మోర్ దాన్ 200 డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. ఈచ్ పాలసీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎంటిటీ,
ఓన్ కండిషన్స్, ఓన్ ఎక్స్క్లూజివ్స్. కాబట్టి ఈ పాలసీలన్నీ మనం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని కంపెనీలు కూడా అరౌండ్ 32 కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ కంట్రీ. అండ్ మన ఊళ్ళు వైజాగ్లో కూడా దాదాపు 20 కంపెనీస్ ఆర్ ఆపరేటింగ్. అందులో 4 గవర్నమెంట్ కంపెనీస్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. అలాగే పాలసీలు కూడా చాలా ఉంటాయి సార్. ఇప్పుడు మేము పాలసీ కట్టాము, మాకు ఇంకా రాలేదు, మాకు ఇంకా చాలా చాలా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అసలు పాలసీ అంటే ఏంటి సార్? చాలా మంది తెలియదు ఇది పాలసీ అనేది అసలు ఏంటి అనేది తెలియదు. వాట్ ఈస్ పాలసీ అండ్ వాట్ ఇట్ కంటైన్స్? మీన్స్ పాలసీ, యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ, పాలసీ ఈజ్ ఎ డాక్యుమెంట్ బిట్వీన్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ది ఇన్సూర్డ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి, ఇన్సూర్డ్ పర్సన్కి, ప్రీమియం పే చేసిన కంపెనీకి మధ్య ఉన్న ఒక అగ్రిమెంట్, ఒక అండర్స్టాండింగ్ వచ్చిన అగ్రిమెంట్ అన్నమాట. ఆ అగ్రిమెంట్ అనేది ఇట్ ఈస్ యాజ్ పర్ ది ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 అండ్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఆ అగ్రిమెంట్ అలా తయారైంది. ఆ అగ్రిమెంట్ అనేది ఇట్ హ్యాజ్ ఏ లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ ఉంటుంది ఆ అగ్రిమెంట్కి. ఒక వ్యక్తి ఇన్సూర్ చేసిన ఆయన ప్రామిషన్ తప్పిన, ఇన్సూర్ చేసుకున్న ఆయన ప్రామిస్ తప్పిన లీగల్గా ఎన్ఫోర్సిబిలిటీ ఉంటుంది ఆ పాలసీకి. సో పాలసీలో నేను ఇందాక చెప్పినట్టుగా 4 విధాలుగా చదివి తీరాలి. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ చదివి అర్థం చేసుకోకపోతే, అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర తెచ్చి అర్థం చేసుకునేటట్టు చేయాలనేది మా విన్నపం. ఇలాంటి వేదికల మీద మేము వచ్చి మాట్లాడడం కారణం ఏంటంటే, లెట్ ఎవ్రీబడి అండర్స్టాండ్ ది ఇంప్లిసిటీ, ది డిఫికల్టీ ఆఫ్ ది పాలసీ ఇన్ అండర్స్టాండింగ్. పాలసీ అనేది చాలా కష్టం అండర్స్టాండ్ చేసుకోవడం. ఇట్ ఈజ్ రిటర్న్ ఇన్ బ్రిటిష్ లాంగ్వేజ్, ఐ టోల్డ్ యూ, యాజ్ ఐ టోల్డ్ యూ, బ్రిటిష్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీషు లీగల్ వర్డింగు, లాటిన్ వర్డింగ్స్ ఉంటాయి. సో అర్థం చేసుకోవడం, దాని తలగా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా అవసరం. అది కొంతమందికి అర్థం కాకపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మన చదువు ఏమైతే బీకామ్, బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంటెక్, బీకామ్, బీఏ, బీటెక్ ఈ చదువుల వల్ల ఇన్సూరెన్స్ పాలసీ చదవడం రాదు. ది పీపుల్ హూ స్టడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్సో కెనాట్ అండర్స్టాండ్ ఇన్సూరెన్స్ పాలసీ సో వెల్ యాజ్ వీఆర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రెడ్ ద పాలసీస్, ఇష్యూడ్ ద పాలసీస్ అండ్ డెల్ట్ విత్ ద పాలసీస్ ఆల్ దీస్ 35 ఇయర్స్. వీ ఓన్లీ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇన్సూరెన్స్ అండ్ వాట్ పాలసీస్. సార్, ఇప్పుడు మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. మార్కెట్లో ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మొత్తం ఇవే మెయిన్ టాపిక్సే మనకు గుర్తుంటాయి. కానీ మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి సార్? ఎక్సలెంట్. దేర్ ఆర్ అబౌట్ మోర్ దెన్ 200 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ది మార్కెట్, విచ్ కవర్స్ ఫ్రమ్ బుల్క్ కార్ టు సాటిలైట్. ఆల్ ఈచ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఇట్స్ ఓన్. ఏ ఒక్కదానికి ఒకదానికి ఏ రకమైన సంబంధం ఉండదు. పెద్దదానికి ఇట్ హ్యాజ్ ఇన్ ఓన్ కండిషన్స్, మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఓన్ ఎక్స్క్లూజన్స్, ఓన్ పాలసీ ఫ్యూచర్స్. అందుకని ప్రతి పాలసీ చేసేటప్పుడు కానీ, ఒకవేళ క్లెయిమ్ వచ్చినప్పుడు కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము డెఫినెట్గా సహాయపడగలము అనేది మా నమ్మకం. తర్వాత ఈ ఇండియాలో అన్ని కంపెనీలు ఇష్యూ చేసిన పాలసీలు కూడా ప్రీమియం రేటింగ్ అయితే మారింది కానీ వర్డింగ్ మారలేదు. ఐఆర్డిఏ అనే సంస్థ, గవర్నమెంట్ తాలూకా సంస్థ, ఆ సంస్థ గైడ్లైన్స్ ప్రకారమే ఇన్సూరెన్స్ కంపెనీస్ పనిచేస్తాయి ఇండియాలో. సో ఆ కంపెనీస్ ఇష్యూ చేసిన ఏ పాలసీ కూడా యాజ్ పర్ ది బ్రిటిష్ లాంగ్వేజ్ ఉంటాయని మీకు నేను ముందుగా చెప్పాను. సో ఆ కండిషన్స్, వారంటీస్ అర్థం చేసుకోవాలంటే కామన్ మామూలుగా అమెరికన్ ఇంగ్లీష్ కానీ, ఇండియన్ ఇంగ్లీష్ కానీ ఇది వాటి వల్ల అర్థమవ్వదు. కనుక మాలాంటి వాళ్ళ సహాయం తీసుకుంటే డెఫినెట్గా మేము సహాయం చేయగలం. చాలా కంపెనీస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి, అది చిన్న చిన్న కంపెనీస్ కానీ పెద్దవైనా ఏవైనా సరే చాలా కంపెనీస్ అనేవి ఇండియాలో ఉన్నాయి. టోటల్గా ఇండియాలో హౌ మెనీ కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా నౌ సార్? యాజ్ పర్ ఐఆర్డిఏ లైసెన్స్ ఇష్యూడ్, ఇష్యూడ్ లైసెన్స్ టు 32 కంపెనీస్ యాజ్ ఆన్ డే. 4 కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ అంటారు వాటిని. అదర్ 28 కంపెనీస్ ఆర్ ప్యూర్లీ ప్రైవేట్. దే ఆర్ బజాజ్ అలియన్స్, ఐసిఐసిఐ లోంబార్డ్, లిబర్టీ ఇన్సూరెన్స్, టాటా ఏజీ ఇన్సూరెన్స్, సో చోళమండలం ఇన్సూరెన్స్, లాగా సో మెనీ థింగ్స్. సో మెనీ కంపెనీస్ ఆర్ కమ్ ఫార్వర్డ్ విత్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్. దే ఆర్ స్పెషలైజింగ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ది పాలసీస్.
సార్ ఇప్పుడు చాలా వరకు ఫ్లోలో అంటే ఎన్ని ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్లోలో ఉన్నాయి ప్రెజెంట్? ఏదైతే ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటుందో మనం వాటికే కదా మనం ఫస్ట్ ఇన్సూరెన్స్ అనేది మనం ఒక నమ్మకం ఉంటుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ ప్రెజెంట్ ఫ్లోలో? గవర్నమెంట్ కంపెనీ నాలుగిట్లో కూడా ఎప్పుడు మనం ఇన్సూరెన్స్ చేసినా మనకు ప్రొటెక్షన్ పక్కాగా ఉంటుందండి. మిగతా కంపెనీల్లో కొన్ని గుడ్ విల్ ఎర్న్ చేసిన కంపెనీస్ ఉన్నాయి, ఐసీఐసీఐ లాంబార్డ్ కానీ, బజాజ్ అలయన్స్ కానీ, ఫ్యూచర్ జనరలీ కానీ, టాటా ఏజీ కానీ, అలా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కూడా కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ కంపెనీలతో ఇన్సూరెన్స్ చేయడం అనేది మేము సజెస్ట్ చేస్తాం ఎవరికైనా. మేము చెప్పేది కూడా మనకి ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది, మనకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎప్పుడైనా ఈ ఈవెన్చువాలిటీ మనకి హాని జరిగినప్పుడు, మనకి మన ఆస్తికి ఏదైనా ప్రాపర్టీకి డ్యామేజ్ జరిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళు మనకి రెస్క్యూలోకి వస్తారు. అందుకని మేము మామూలుగా సజెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్తో ఇన్సూరెన్స్ చేయమని మేము సజెస్ట్ చేస్తాం. మామూలుగా ఇన్సూరెన్స్ కంపెనీస్ నార్మల్గా అమ్మే పాలసీలు నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఫైర్ ఇన్సూరెన్స్, రెండు మెరైన్ ఇన్సూరెన్స్, మూడు మోటార్ ఇన్సూరెన్స్, నాలుగు మిసిలేనియస్ ఇన్సూరెన్స్. సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు ఫైర్ ఇన్సూరెన్స్ కానీ మెరైన్ ఇన్సూరెన్స్ కానీ చాలా ఉన్నాయని చెప్పారు కదా, అసలు ఫైర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? దానివల్ల అసలు ఫైర్ ఇన్సూరెన్స్ వల్ల యూజ్ ఏంటి మెయిన్? యా, ఫైర్ ఇన్సూరెన్స్ ఇట్ నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ఫైర్ రిస్క్. ఫైర్ రిస్క్ అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ లేదా కొన్ని కంపెనీస్ కొన్ని జూట్ కంపెనీస్లో ఫైర్ లేబరు సిగరెట్లు వేసేయడం వల్ల కానీ, బీడీలు వేసేయడం వల్ల కానీ, లేదంటే బాగా ఓవర్ హీట్ డీప్ సమ్మర్ అంటే బాగా హై సమ్మర్లో పీరియడ్లో కూడా ఫైర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైర్ మోస్ట్ ఈవెంట్వల్ ఏంటంటే నెగ్లిజెన్స్ వల్లే ఫైర్ ఇన్సూరెన్స్ ఈ ఫైర్ రిస్క్ జరుగుతుంటుంది. ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ నార్మల్గా ఈ అన్ని కంపెనీలు మీకు చెప్పిన 32 కంపెనీలు కూడా ఇష్యూ చేస్తాయి. అందులో మనకి స్టాండర్డ్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గొడౌన్స్ ఇన్సూరెన్స్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఇన్సూరెన్స్ వేసుకోవచ్చు, ఈ హౌసెస్ ఇన్సూరెన్స్ వేసుకోవచ్చు, షాప్స్ ఇన్సూరెన్స్ వేసుకోవచ్చు, తర్వాత ఇండివిజువల్ హౌసెస్ కూడా లాంగ్ టర్మ్ పాలసీస్ ఉన్నాయి. ఇలా ఫైర్ ఇన్సూరెన్స్ రకరకాలుగా ఉంటుంది. దాని మీద పూర్తి అవగాహన కావాలంటే చాలా టైం పడుతుంది మనం చెప్పాలంటే. సార్ ఇప్పుడు సడన్గా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ఫైర్కి సంబంధించింది అయితే కనుక వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే ఆ టైంకి వాళ్ళు అప్లై చేయడానికి ఏదైనా ఉంటుందా ఫైర్ ఇన్సూరెన్స్ వాళ్ళకి? అంటే వాళ్ళు ఏదైనా కంప్లైంట్ పెట్టడానికి ఏమైనా ఉంటుందా సార్? ఫైర్ ఇన్సూరెన్స్ అనేది ముందు జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ప్రతి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అని నేను ఫస్ట్లో చెప్పాను. నేను కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటారు దీన్ని. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఈవేళ మనం ఇన్సూరెన్స్ చేసిన అంటే ఇక్కడ నుండి మనం ఒక సంవత్సరానికి మనం ఫ్యూచర్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి. పర్ ప్రోడక్ట్ ఇన్ ది సెన్స్ ఒక షాప్ ఇన్సూరెన్స్, ఈ పక్కన షోరూమ్ ఉంది, షోరూమ్ ఇన్సూరెన్స్ చేయాలనుకోండి, ఆయన ఈవేళ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు 365 రోజులు కవరేజ్ ఉంటుంది ఎగెనెస్ట్ ఫైర్. ఫైర్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఏ నెగ్లిజెన్స్ వల్ల కానీ ఫైర్ అయిందనుకోండి, అప్పుడు ఒక సర్వే ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి, వాళ్ళు సర్వేలు వచ్చి వాళ్ళు అసెస్మెంట్ చేసి లాస్ కాంపన్సేట్ చేస్తారు. ఇది ఇన్సూరెన్స్ చేసే విధానం. ఓకే సార్, ఫైర్ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు కదా, వాట్ ఈస్ మెరైన్ ఇన్సూరెన్స్ సార్? మీరు అనే దాంట్లో మెరైన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అసలు? యా, మెరైన్ ఇన్సూరెన్స్ కొంచెం పెక్యులర్గా ఉంటుంది నేము. మెరైన్ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, మెరైన్ అంటే సముద్రం సంబంధించింది కదా అని అందరూ అనేసుకుంటుంటారు. కానీ మెరైన్ ఇన్సూరెన్స్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇన్సూరెన్స్ అండి. ఎక్స్పోర్ట్ విదిన్ ఇండియా ఆన్ ల్యాండ్ అండ్ అవుట్ సైడ్ ఇండియా ఎనీ కంట్రీ మనం మన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసిన ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు కంట్రీ ఆఫ్ డెస్టినేషన్కి, లేదా అక్కడ నుండి మన వైజాగ్ కానీ మన ఇండియాకి ఏ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్కైనా ఇన్సూరెన్స్ బై షిప్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆన్ ల్యాండ్ బై ట్రక్, బై ట్రైన్, బై ఫ్లైట్, ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం పంపించే ప్రతి ఐటెం కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఊరు నుండి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఒక పెద్ద మేనేజర్ అనుకోండి, ఆయన గూడ్స్ అన్నీ ప్యాక్ చేసి ప్యాకర్కి ఇస్తారు, అవి ఆ ఊరు చేరే వరకు ఏ డ్యామేజ్ ఉన్నా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు మెరైన్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్లో. దట్ ఈజ్ ఇన్లాండ్ ట్రాన్సిట్ అంటారు దాన్ని. విదిన్ ఇండియా చేసుకునే ట్రాన్సిట్ ఇన్లాండ్ ట్రాన్సిట్, అవుట్ సైడ్ ఇండియా చేసుకున్నది మెరైన్ బై సీ, ట్రాన్సిట్ బై సీ అంటాం దాన్ని. ఓకే సార్, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోటార్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి బాగా ఈ రోజుల్లో బాగా యూజ్ అయ్యేది మోటార్ ఇన్సూరెన్స్, ఏ వెహికల్ లైక్ వెహికల్ ఇన్సూరెన్స్ అనమాట. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది అసలు ఎలా ఏంటి సార్? అసలు మోటార్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి, అసలు ఎలా యూజ్ అవుతుంది, అది మిస్యూజ్ చేసుకుంటున్నారా యూజ్ చేసుకుంటున్నారా అనేది తెలియట్లేదు కదా. ఎక్సలెంట్ ఎక్సలెంట్, ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ క్వశ్చన్. మోటార్ ఇన్సూరెన్స్
వెరీ ప్రామినెంట్, వెరీ ఎసెన్షియల్, వెరీ వెరీ యూజ్ఫుల్ ఇన్సూరెన్స్ మోటార్ ఇన్సూరెన్స్. మోటార్ ఇన్సూరెన్స్ ఇష్యూడ్ ఇన్ అకార్డింగ్స్ విత్ మోటార్ వెహికల్ యాక్ట్. ఇది ఇండిపెండెంట్గా ఎవరు తయారు చేయడం కానీ, ఎవరు డిజైన్ చేయడం కానీ మోటార్ పాలసీ జరగవు. ఇది యాక్ట్ ప్రకారమే జరుగుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, కారుకి కార్ ఇన్సూరెన్స్, టూ వీలర్ టూ వీలర్ ఇన్సూరెన్స్, ట్రక్కి ట్రక్ ఇన్సూరెన్స్, బస్సుకి బస్సు ఇన్సూరెన్స్, కార్స్ వెరైటీ ఆఫ్ కార్స్కి సీసీ బట్టి మారిపోతుంటుంది ప్రీమియం. ఇలాగ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజ్ పార్టీని, ఇందులో మోటార్లో రెండు రకాలు. మళ్ళీ ఓన్ డ్యామేజ్ పార్ట్ కవర్స్ ది కార్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ టు ది కార్ ఓన్ డ్యామేజ్ పార్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్స్ ది థర్డ్ పార్టీ యాక్సిడెంట్, అంటే ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ, సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి, థర్డ్ పార్టీ అదర్ దాన్ దీస్ టూ ఆల్ ఆర్ థర్డ్ పార్టీస్ ఓన్లీ. ఇఫ్ ఎనీబడి ఈజ్ హిట్ బై అవర్ కార్ అవర్ టూ వీలర్, హీ ఈజ్ కవర్డ్. హీ కెన్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ ఆన్ ది ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్ ది వెహికల్ త్రూ మోటార్ క్లెయిమ్స్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్, MACT అంటారు, కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుంది ఇది. దాని ద్వారా మనం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ వెహికల్ మీద, ఇన్సూర్ చేసిన వెహికల్ మీద. కంపల్సరీ ఇన్సూరెన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇది కంపల్సరీ. అది లేకపోతే పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఓ కానీ కంపల్సరీగా మనం పట్టుకుని జరిమానా వేస్తారు. సో ఎవ్వరీ వెహికల్ షుడ్ బి ఇన్సూర్డ్, దట్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్. ఎవ్రీ వెహికల్ టూ వీలర్ నుండి బిగ్ ట్రక్ వరకు, ఎవ్రీ వెహికల్ వితౌట్ ఇన్సూరెన్స్ నోబడి షుడ్ రన్ ఆన్ ద రోడ్. రోడ్ మీదకి వచ్చాడంటే హీ మస్ట్ హ్యావ్ ఇన్సూరెన్స్ పాలసీ టు హిజ్ వెహికల్. ఇప్పుడు టూ వీలర్ ఫోర్ వీలర్ అనుకుంటున్నాం కదా సార్, ఇన్సూరెన్స్ అనేది, ఆ ఇన్సూరెన్స్ ఒకసారి అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ అంటే చాలా మంది చేయించుకోకపోవడం ఉంటుంది, కంపల్సరీగా అది ఉండాలి కాబట్టి చేయించుకోవాలి. సో అలా చేయించుకోవాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా సార్? యూఆర్ రైట్ మేడం. ప్రతి పాలసీ మీద కూడా పాలసీ నెంబరు, పాలసీ ఇష్యూ చేసిన ఆఫీసు, క్లెయిమ్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేయాల్సిన అడ్రస్ కూడా రాసి ఉంటుంది. ఫేస్ ఆఫ్ ది పాలసీ పక్కాగా రాసి ఉంటుందండి. సో ఇన్సూరెన్స్ పాలసీ అయిపోగానే అది మన బాధ్యత, రెన్యువల్ చేయించుకోవాల్సిన బాధ్యత మనదే. బికాజ్ ఇట్ కవర్స్, ఇట్ ఈస్ యాజ్ పర్ ది యాక్ట్, ఇట్ ఈస్ గవర్న్ బై ది యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్. కాబట్టి పోలీసు వాళ్ళు జరిమానా వేయచ్చు, తర్వాత ఆర్టీఓ పట్టుకోవచ్చు, ఇవన్నీ చేసినా సరే మనకు ప్రొటెక్షన్ కోసం, మన వెహికల్ ప్రొటెక్షన్కి మనం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకుని ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. మోటార్ ఇన్సూరెన్స్ ఇప్పుడిప్పుడే 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి వస్తుంది కానీ అది ఇంకా ప్రామినెంట్ అవ్వలేదు. బట్ ఎవ్రీ ఇయర్ వీ షుడ్ ఇన్సూర్ అవర్ వెహికల్, ఇట్స్ ఏ మస్ట్. ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే మిసిలేనియస్ ఇన్సూరెన్స్, చాలా మంది తెలియకపోవచ్చు సార్ ఈ మిసిలేనియస్ ఇన్సూరెన్స్ అనేది ఏం సార్? అసలు ఐ విల్ టెల్ యూ వాట్ మిసిలేనియస్ ఇస్. అదర్ దాన్ దీస్ త్రీ, మనం జస్ట్ నౌ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్. అదర్ దాన్ దీస్ త్రీ ఆర్ మిసిలేనియస్ ఇన్సూరెన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ అబౌట్ మోర్ దాన్ 200 పాలసీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. అండ్ ఇఫ్ వీ రిమూవ్ దీస్ 4, హౌ మెనీ ఆర్ దేర్? ఇట్ ఈస్ మోర్ దెన్ అరౌండ్ 200 ఓన్లీ. సో ఈ మిసిలేనియస్ ఇన్సూరెన్సెస్ అంటే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ, మెడిక్లెయిమ్ పాలసీ, బ్యాంకర్స్ బ్లాంకెట్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ సో మెనీ అదర్ పాలసీస్ విచ్ ఆర్ నాట్ సో ప్రామినెంట్ ఇన్ ద మార్కెట్ బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిసిలేనియస్ పాలసీస్. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ క్యాటిల్ కెన్ బి ఇన్సూర్డ్, షీప్ కెన్ బి ఇన్సూర్డ్, పౌల్ట్రీ కెన్ బి ఇన్సూర్డ్ అండ్ ఫిష్ కెన్ బి ఇన్సూర్డ్ అండ్ దిస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ది బిగినింగ్ బులక్ కార్ట్ కెన్ బి ఇన్సూర్డ్, బులక్ కెన్ బి ఇన్సూర్డ్, అగ్రికల్చర్ పంప్ సెట్ కెన్ బి ఇన్సూర్డ్. సో దీస్ ఆర్ కమ్స్ అండర్ మిసిలేనియస్ ఇన్సూరెన్సెస్. సో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లైక్ మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు చాలా మందికి యాక్సిడెంట్స్ అవి కానీ అవుతుంటాయి కదా సార్, లైక్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ఇన్సూరెన్స్ చేసుకోలేని వాళ్ళని కూడా ఉంటారు మెయిన్. అలా చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? అసలు మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఎక్సలెంట్ మేడం, ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్ క్వశ్చన్ యూ పుట్ హియర్. మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ అట్లీస్ట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ ఈజ్. బై ది టైమ్ ఈ స్టార్ట్స్ ఎర్నింగ్ ఈ మస్ట్ ఫస్ట్ గో ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రాదర్ దాన్ గోయింగ్ ఫర్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎవ్రీబడి థింక్స్ దట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ మస్ట్, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ మస్ట్.
ఇఫ్ యూఆర్ ఇన్ ఆన్ ది బెడ్ హూ విల్ హెల్ప్ అస్, హూ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాలసీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఆర్ దేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ ద మార్కెట్. పీపుల్ కెన్ చూజ్ అకార్డింగ్ టు దేర్ ఫినాన్షియల్ కెపాసిటీ. సమ్ కంపెనీస్ ఆర్ గివింగ్ ఫర్ 25 lakhs, 50 lakhs, 1 crore ఆల్సో. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ గివ్స్ అప్ టు 1 crore ఇన్సూరెన్స్ పాలసీ, ప్రీమియర్ ఇన్సూరెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రీమియర్ ఇన్సూరెన్స్. ప్రీమియమ్స్ ఆర్ వెరీ హై, బట్ స్టిల్ ఇట్ కవర్స్ నో లాట్ ఆఫ్ సీ డౌడేస్. వీఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ డిసీజెస్, వీ డోంట్ నో హౌ వీఆర్ కాంటాక్టెడ్ టు దెమ్, అండ్ సర్టన్ డిసీజెస్ ఆరిజిన్ ఆల్సో వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ ది వరల్డ్ వీఆర్ లివింగ్ నౌ. సో వన్ మస్ట్ హ్యావ్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ బేసింగ్ ఆన్ ఈజ్ ఫినాన్షియల్ కెపాసిటీ ఫ్రమ్ 5 lakhs టు, మై సజెషన్ ఈజ్ ఆల్వేస్ టు హ్యావ్ ఎ 5 lakhs ఇన్సూరెన్స్ పాలసీ. ప్రీమియం వుడ్ బి ఫర్ ఎ పర్సన్ ఆఫ్ 30 ఇయర్స్, ఇట్ వుడ్ బి అరౌండ్ 8 to 9 thousand, దట్స్ నాట్ మచ్ నవ్ డేస్. అండ్ ఫర్ 1 crore పాలసీ దట్ విల్ బి వెరీ 80 to 2000 ప్రీమియం హ్యాస్ టు బి పెయిడ్ పర్ ఇయర్, అండ్ ఇట్ కవర్స్ ఎక్సలెంట్ రిస్క్. ఫస్ట్ పాలసీ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, అండ్ దేర్ ఆర్ సర్టన్ ఎక్స్క్లూజన్స్ ఫర్ 2 ఇయర్స్ దేర్, బట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ పాలసీ. ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ పాలసీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆర్ నాట్ కవర్డ్. ప్రీ ఎగ్జిస్టింగ్ మీన్స్ ద పర్సన్ టేకింగ్ ఇన్సూరెన్స్ టుడే అనుకోండి, ఇప్పటికి ఉన్న ఏ రకమైన డిసీజ్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు, ఇక్కడ నుండి వచ్చే డిసీజులే ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉంటాయి. దీనికి ఇంకో కండిషన్ ఏంటంటే 24 hours మినిమం హాస్పిటలైజేషన్ ఎసెన్షియల్. 24 hours మినిమం హాస్పిటలైజేషన్ ఉండి తీరాలి. మామూలుగా మనం డాక్టర్ ఓపీసి వెళ్ళి ఓపీ దగ్గర వెళ్ళి చీటీ తీసుకొని మందులు కొనుక్కుంటే దిస్ ఇన్సూరెన్స్ విల్ నాట్ కమ్ టు అవర్ రెస్క్యూ. హాస్పిటలైజేషన్ ఆఫ్ 24 hours ఈజ్ అ మస్ట్. అండ్ ఫస్ట్ 2 ఇయర్స్ లేడీస్కి అయితే హిస్టెక్టమీ, జెంట్స్కి అయితే పైల్స్, హైడ్రోసెల్, తర్వాత కొన్ని కవర్ అవు అవి ఫస్ట్ 2 ఇయర్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ కవర్డ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ టోటలీ ఎక్స్క్లూడెడ్. డెంటల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ కవర్డ్. విటమిన్స్, ఇవి మినరల్స్, ఇవి ఎనర్జీ కోసం ఇది కానీ లేదంటే న్యాచురోపతి ట్రీట్మెంట్ ఇవన్నీ కవర్ అవ్వండి. అన్లెస్ ఏ డిసీజ్ ఈజ్ కాంట్రాక్టెడ్, అన్లెస్ హాస్పిటలైజ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఇట్ షుడ్ బి సర్టిఫైడ్ బై ది డాక్టర్ అని రాస్తేనే ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుద్ది వన్స్ ఈ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ అండ్ ఆఫ్టర్ 24 hours ఆఫ్ హాస్పిటలైజేషన్. దట్ ఈస్ ది హెల్త్ ఇన్సూరెన్స్ విచ్ ఎవ్రీబడి షుడ్ టేక్. మై సజెషన్ ఈస్ వితౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ నోబడి షుడ్ బి దేర్ ఇన్ ఇండియా. వేరేజ్ అవర్ కవరేజ్ ఇన్ ఇండియా ఇస్ ఓన్లీ 5%, వేరేజ్ ఇన్ అమెరికా ఆర్ యూరప్ ఎనీ కంట్రీ యు గో, డెవలప్డ్ కంట్రీస్, ఐ కెన్ సే డెవలప్డ్ కంట్రీస్, అండ్ వితౌట్ ఇన్సూరెన్స్, వితౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ నో పర్సన్ యూ విల్ ఫైండ్ దేర్, అండ్ నో పర్సన్ విల్ కమ్అట్ వితౌట్ ఇన్సూరెన్స్ ఫర్ వెహికల్ ఆర్ ఈవెన్ ఫర్ హిజ్ ఓన్ హోమ్ ఇన్సూరెన్స్, ఫర్ హిజ్ ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్. నో బడి విల్ కమ్అట్ వితౌట్ ఇన్సూరెన్స్. బట్ వేరేజ్ ఇన్ ఇండియా ఇట్ నీడ్స్ టు బి ఎడ్యుకేటెడ్ అండ్ యూ షుడ్ బి పెనట్రేటెడ్ టు ది పీపుల్ మాసెస్, దెన్ ఓన్లీ దిస్ కాన్సెప్ట్ విల్ డెవలప్. సో ఈరోజు బిజినెస్ మ్యాన్ షోలో ఇన్సూరెన్స్ గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాం కదండి ధనంజయరావు గారి మాటలతో. మరి మీకు ఇన్సూరెన్స్లో ఎటువంటి సందేహాలున్నా మీరు చేయాల్సిన ఒకే ఒక్క నెంబర్ 9440190622. మరి ఈ నెంబర్కి సంప్రదించండి, మరి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవాలంటే, ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలంటే అట్లాస్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెంబర్ 50-84-12, భవానీ భవన్, ఆపోజిట్ దుర్గా గణపతి టెంపుల్, సీతమ్మపేట జంక్షన్, విశాఖపట్నం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు వైజాగ్ షాపింగ్ జోన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మా షోలో చాలా విశేషాలు, ఇన్సూరెన్స్ గురించి చాలా విశేషాలు చెప్పారు. సో మా తరపు నుంచి ఈ మొక్కని మీకు ఇస్తున్నాం సార్. ఈ మొక్కను పెంచండి, మన ప్రకృతిని ఇంకా అందంగా చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ ఆమ్ జీవీవీఎస్ శర్మ. ధనంజయరావు. వెంకటేశ్వరరావు. We are ready to serve you 24/7.